కానీ మీరు ట్యాక్సీ వల్ల తీసిన తర్వాత సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇంత గ్యాప్ ఇవ్వడానికి రీజన్ తెలుసుకోవచ్చా? ట్యాక్సీ వల్ల 2018 రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఈ ప్రాజెక్ట్ 2019లో స్టార్ట్ చేశాను. 2 లాక్డౌన్స్ వచ్చాయి మధ్యలో, పెద్దగా గ్యాప్ నేను తీసుకుంది. ఈవెన్ మీరు ట్యాక్సీ వాళ్ళ టైంలో కూడా అది ఎప్పుడో షూట్ జరిగి చాలా రోజుల తర్వాత రిలీజ్ అయ్యింది. ట్యాక్సీ వాళ్ళ అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ట్యాక్సీ వాళ్ళ టైంలో అది దట్ వాజ్ ఒకటి విఎఫ్ఎక్స్ డిలే, ఇంకొకటి విజయ్ బికమ్ టూ బిగ్ అండ్ ఇది చిన్న ప్రాజెక్ట్ అప్పుడు సడన్గా. సో మెనీ బిగ్ ప్రాజెక్ట్స్ కేమ్ ఇన్ బిట్వీన్. సో అది అక్కడ ప్లేస్మెంట్ ఎక్కడ చేయాలన్నది అర్థం కాలేదు. సో అలాంటివి జరిగాయి. పైరసీ ఏదో న్యూసెన్స్ జరిగింది ఆ సినిమా. బట్ ఈ ప్రాజెక్ట్కి అయితే పర్టికులర్ డిలే ఏం లేదు. ఎప్పుడైతే ప్లాన్ చేసామో మేము, ఇఫ్ యూ రిమెంబర్, డే వన్ టైటిల్ అనౌన్స్ చేసిన రోజే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసాము దాంట్లో, డిసెంబర్ 2020 అని వేసేసాం అందులో. సో అంత ప్లాన్డ్ ఉన్నది. అప్పుడు లాక్డౌన్ వచ్చేసింది, మళ్ళీ సెకండ్ రౌండ్ లాక్డౌన్ వచ్చింది. సో ఇప్పుడు అయిపోయిన వెంటనే వేర్ కమింగ్ అవుట్ అంతే. సో విజయ్ దేవరకొండ కానీ స్టార్టింగ్ స్టేజ్లో మీరు చూసే ఉంటారు, ఇప్పుడు తను ఎలా ఉన్నాడో చూసే ఉంటారు, ఈ డ్రాస్టిక్ గ్రోత్ అనేది మీరు ఎట్లా చూస్తారు? ఇట్స్ అ గ్రేట్ ఫెనామెన. ఐ సీ విజయ్ లైక్ ఏ ఫెనామెన కదా. మన కళ్ళ ముందు ఒక సంచలనంలో ఎదిగి ఇట్స్ సూపర్ థింగ్. ఎందుకంటే మేము ఫస్ట్లో చూసిన విజయ్ ఆ హార్డ్ వర్కింగ్, ఆ ప్యాషనెట్, ఆ డెడికేటెడ్ అలాంటి పర్సన్ ఇప్పుడు ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్లో చేస్తూ అంత క్రేజ్లోకి వెళ్ళి ఆ కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ అదంతా చూస్తుంటే ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. కరెక్ట్గా కుదరాలి కానీ లైక్ హార్డ్ వర్కింగ్ ఇవన్నీ, టాలెంట్ ఇవన్నీ ఉంటే దెర్ ఇస్ నో లిమిట్, యూ కెన్ గో ఎనీ ఫార్. సో నాన్నగారికి విజయ్ దేవరకొండ కొంచెం పరిచయం, మీకు పరిచయం, సో ఈ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ తను ఏమన్నా తన సైడ్ నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ రిసీవ్ చేసుకున్నారు మీరు? నాకు వెరీ ఫస్ట్ టైం ఫిల్మ్ అనౌన్స్ చేసినప్పుడు విజయ్ కంగ్రాచులేటెడ్ మీ అండ్ హీ సెడ్ లైక్ హౌ ఇస్ ఇట్ కమింగ్, ఎలా నాన్నగారు చేస్తున్నారు అంత, వి చాటెడ్ అబౌట్ ఇట్, అవన్నీ చేశారు. ఆ తర్వాత లైక్ వీ ఆర్ నాట్ ఇన్ టచ్ మచ్, ఆయన హీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిస్ ఓన్ ప్రాజెక్ట్ అండ్ ఆల్. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మళ్ళీ వీటికి కనెక్ట్. యా, సో ఫస్ట్ మూవీ మీరు చూసుకుంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, కారులో ఒక చిన్న హారర్ కాన్సెప్ట్. సో ఈ సినిమా చూసుకుంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, పీరియాడిక్ టైంలో ఒక ఫైటర్ గురించి మీరు తీస్తున్న ఒక సబ్జెక్ట్. సో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి వెళ్దాం అనుకున్నారా ఫస్ట్ నుంచి, లేదంటే అంటే మీ థాట్ ఎలా ఉంటుంది సినిమా చేసేటప్పుడు? బేసిక్గా నా కాన్సెప్ట్ వైజ్, లైన్ వైజ్ ఏదైనా ఎగ్జైటింగ్ పాయింట్ ఉంటేనే నేను ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అదర్వైజ్ ఊరికే రొటీన్ టెంప్లెట్లు వస్తే నాకే బోర్ కొడుతుంది, ఇంకా నేను దాని మీద సంవత్సరం స్పెండ్ చేయలేను, అసలు ఇంపాసిబుల్. సో అందుకే బేసిక్గా బై డిఫాల్ట్ ఏదో ఒక సబ్జెక్టు, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అట్ ద సేమ్ టైం దాంట్లో మంచి ఎమోషన్కి స్కోప్ ఉండాలి. ఊరికే కాన్సెప్ట్ బాగుంది కదా అని ఎగ్జైట్ అయినా వేస్ట్. అది హ్యూమన్ ఎమోషన్స్కి కనెక్ట్ అవుతుందా, ఆ కథని ఒక 1 ఇయర్ నేను టైం స్పెండ్ చేసి తీసే వర్త్ ఉందా, అందులో ఒక హ్యూమన్ ఎలిమెంట్స్ ఏం చెప్తున్నాను అన్నది చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ చూసుకొని చేస్తాను.